వ్యవసాయ ఆధారిత రాష్ట్రాల్లో నీటి పారుదల శాఖకు అత్యంత ప్రాముఖ్యత ఉంది. పోలవరం లాంటి భారీ ప్రాజెక్టు కడుతున్న ఆంధ్రప్రదేశ్ లో ఆ శాఖకు ఉన్న ఇంపార్టెన్స్ మరింత ఎక్కువ. కానీ గత ప్రభుత్వంలో నీటి పారుదల శాఖను డీల్ చేసిన మంత్రులిద్దరూ కేవలం నోటి పారుదల మంత్రులుగా మిగిలిపోయారు. కానీ నేడు కూటమి ప్రభుత్వం ఆ శాఖకు సమర్థుడైన వ్యక్తిని ఏరికోరి మరీ ఎంపిక చేసింది. ప్రజల్లో నిత్యం శ్రమించే నాయకుడిగా పేరున్న పాలకొల్లు హ్యాట్రిక్ ఎమ్మెల్యే నిమ్మల రామారాయుడుకు కీలకమైన జనవనరుల శాఖ మంత్రిత్వ శాఖ బాధ్యతలు అప్పచెప్పింది. అధికార పక్షంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా ప్రజల పక్షాన ఉండే నాయకుడిగా పేరొందిన పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు వరుసగా మూడోసారి ఎమ్మెల్యేగా ఎన్నికై జలవనరుల శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఇటు నియోజకవర్గంలోనూ తనదైన శైలిలో దూసుకుపోతున్నారు. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి నియోజకవర్గానికి వచ్చిన తమ అభిమాన నాయకుడికి అపూర్వ స్వాగతం పలికారు పాలకొల్లు నియోజకవర్గ ప్రజలు. మంత్రిగా ఉన్నా నిత్యం మీ సేవకుడినే అంటూ నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తూ ప్రజా సమస్యల పరిష్కారానికి కార్యాచరణ రూపొందిస్తున్నారు. ప్రజలతో మమేకమవుతూ ఆయన చేస్తున్న పర్యటనలో చూస్తున్న ప్రజలు ఎంత ఎదిగినా రామానాయుడు మా ఇంటి సభ్యుడే అంటూ వ్యాఖ్యానిస్తున్నారు. ఒక గ్రామంలో జాతీయ నాయకుల విగ్రహాలకు షెడ్ నిర్మించాలని యువకులు సంకల్పించారు. దానికి నేను సైతం అంటూ శ్రమదానం చేసిన మంత్రిని చూసి ముగ్ధులవుతున్నారు పాలకొల్లు ప్రజలు. ఇక మంత్రిగా నిమ్మలకు ముఖ్యమంత్రి చంద్రబాబు అప్పగించిన బాధ్యత కూడా పెద్దదే. రాష్ట్రంలో ఇప్పుడు అందరి దృష్టి రెండే రెండు ప్రాజెక్టులపై ఉంది. ఒకటి అమరావతి రాజధాని నిర్మాణం కాగా రెండు పోలవరం ప్రాజెక్టు పూర్తి. గత వైసీపీ ప్రభుత్వంలో నీటిపారుదల శాఖ మంత్రులుగా వ్యవహరించిన అనిల్ కుమార్ యాదవ్, అంబటి రాంబాబు ఇద్దరూ అభాస్ పాలయ్యారు. ఆ శాఖపై కనీస జ్ఞానం లేని వ్యక్తులకు మంత్రి పదవులు కట్టబెట్టారంటూ తీవ్ర విమర్శలు ఎదుర్కొంది గత వైసీపీ సర్కార్. నేడు కూటమి ప్రభుత్వంలో పోలవరం ప్రాజెక్టుకి ఇస్తున్న ప్రాధాన్యత రీత్యా నిమ్మల రామానాయుడు వంటి ఉన్నత విద్యావంతుడు, సమర్థుడు, కష్టించి పనిచేసే స్వభావం ఉన్న నేతకు కీలకమైన జలవనరుల శాఖను అప్పగించడం పోలవరానికి శుభ పరిణామంగా చూస్తున్నారు రాష్ట్ర ప్రజలు. కాలువలు, డ్రైన్లలో గుర్రపడెక్క, తూడు తొలగింపు పనులకు సంబంధించిన ఫైల్పై తొలి సంతకం చేసిన మంత్రి నిమ్మల తొలి రోజు నుండే పని మొదలుపెట్టారు. జలవనరుల శాఖ చీఫ్ ఇంజనీర్లు, ఎస్ఈలతో సమావేశాలు నిర్వహించారు. పోలవరానికి గత వైసీపీ ప్రభుత్వం చేసిన నష్టంపై విరుచుకుపడ్డారు నిమ్మల రామానాయుడు. పోలవరం ప్రాజెక్టులో ఇంత విధ్వంసం చోటు చేసుకుని ఇలా అనిశ్చితిలోకి వెళ్లిపోవడానికి మీ ప్రభుత్వ నిర్వాహకం కారణం కాదా జగన్ అని నిలదీశారు. జగన్ నియంతృత్వ ధోరణితో ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడం వల్లే వేల కోట్ల ప్రజాధనం దుర్వినియోగమైందన్నారు. పోలవరంపై త్వరలో శ్వేతపత్రం వెలువరిస్తామన్నారు. అన్ని సవాళ్లను అధిగమించి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామని చెప్పారు మంత్రి నిమ్మల రామానాయుడు. మిగతా సాగునీటి ప్రాజెక్టులను సైతం ప్రాధాన్యతా క్రమంలో పూర్తి చేస్తామని వివరించారు. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్.